హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈవిడేం చేస్తున్నాను ఆ అప్డేట్ ఏంటంటే బంగాళాఖాతంలో ఏర్పడిన మాండోస్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి సో ఇప్పటి వరకు రాష్ట్రంలో చాలా చోట్ల చాలా నష్టాలైతే జరిగాయండి సో మాండోస్ తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా వర్షాలు భీభత్సంగా కురుస్తున్నాయి సో దీనివల్ల రైతులు అలాగే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సో కానీ ఇప్పుడు మనకి ట్విస్ట్ ఏంటంటే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి మరో తుఫాన్ అయితే రాబోతుంది సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వాతావరణ శాఖ వారు విడుదల చేశారండి సో ఆ సో ఆ తుఫాను ఎప్పటి వరకు ఉండనుంది అలాగే ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల పదమూడవ తేదీన అంటే రేపు దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవిర్భవించనుంది దీని ప్రభావంతో పదహైదవ తేదీన అగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు మరోవైపు రాష్ట్రంపైకి గాలులు వీస్తున్నాయి ఫలితంగా ఈశాన్య ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయి వీటి ఫలితంగా సోమ మరియు మంగళవారాల్లో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమల్లో కొన్ని చోట్ల ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయని భారత భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆదివారం రాత్రి వెల్లడించిందండి ఫ్రెండ్స్ ఈ నెల పదమూడవ తేదీన అంటే రేపు దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవిర్భవించనుందని అలాగే దీని ప్రభావంతో పదహైదవ తేదీన అగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి బలపడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ వారు చెప్పడం అయితే జరిగిందండి సో రాష్ట్రం వైపుకి తూర్పు గాలులు కూడా వీస్తున్నాయంటూ ఫలితంగా ఈశాన్య రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది సో సోమ మంగళవారాల్లో అంటే ఈరోజు రేపు దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమల్లో కొన్ని చోట్ల అలాగే ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్త కురుస్తాయని మనకు చెప్పడం అయితే జరిగిందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి మన ని సపోర్ట్ చేయండి వెదర్కి సంబంధించి అలాగే వర్షాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అందిస్తూ ఉంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్